వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ సో మరొకసారి వెరీ చాలా రోజుల తర్వాత మన నడుతూ ఉన్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నా క్లాస్ ఏమనిపించిందో మీ ఫీలింగ్స్ని కామెంట్స్ రూపంలో తెలియండి చాలామంది కామెంట్స్ రాస్తున్నారని చాలా సంతోషపడుతూ ఉన్నాను ఒక ఫ్యాకల్టీగా క్లాస్ చెప్పిన తర్వాత నా ఫీడ్బ్యాక్స్ నా కామెంట్సే నాకు హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాయి ఒక అమ్మాయి అయితే ప్రతి వీడియోకి కామెంట్స్ రాస్తూ ఉన్నారు సో అమ్మాయి పేరు మర్చిపోయాను కానీ నేను సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ చాలా మంది రాస్తున్నారు నేను స్క్రీన్ షాట్ పెట్టలేకపోతున్నాను సో మన ఛానల్ని ప్రమోట్ చేయండి ఎందుకంటే సో మనం ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సబ్జెక్ట్ మనం నేర్పిస్తూ ఉన్నాం సో కొత్తగా వర్డ్ చేంజింగ్ మెథడాలజీ టెక్నిక్స్ మనం ప్రవేశపెట్టాము మెరుదలో మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాలనేది నా టార్గెట్తో ముందుకు సో నీ మనం తీసుకుంటున్నటువంటి పాలిటీలో బేస్ ఏంటంటే ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ సో లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఇది తర్వాత శంకర్ రమాదేవి గారు బుక్ నేను ఇంకా పెట్టలేదు సో రెండు ఫాలో అవుతూ నేను మీకు క్లాసెస్ చెప్తూ నెట్ యూపీఎస్సి వాళ్ళవి తర్వాత బైజూస్ వాళ్ళవి నెక్స్ట్ వన్ వచ్చారు పార్లమెంట్ ఐఏఎస్ నథింగ్ బట్ దిశ ఇక విజన్ ఐఏఎస్ చాలా వాళ్ళు నేను ఫాలో అవుతూ నేను చెప్తాను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను సో అభ్యర్థులు సో నోట్స్ రాసుకుంటూ సో మంచిగా నేర్చుకోవాలని కోరుకుంటా ఉన్నాం రైట్ మనం ఎందుకు వచ్చామంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎనాలిసిస్కి వచ్చాం సో ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనాలిసిస్ ఇంతకుముందు ఎవరు పెట్టలేదు యూట్యూబ్లో మీరు కావాలంటే చూడండి వెరీ ఫస్ట్ టైం మనం ఒక కరెంట్ అఫైర్స్ రాగానే దాని రిలేటెడ్ ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎనాలిసిస్ చేస్తున్నాం సార్ ఈరోజు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎనాలిసిస్ ఏంటి రైట్ సో పాలిటిక్స్ సంబంధించి మనం చూస్తూ ఉన్నప్పుడు సో మొన్న ట్వంటీ సెకండ్ మార్చి ట్వంటీ ట్వంటీలో ఆల్రెడీ మనం వీడియో పెట్టుకున్నాం ఏంటది ట్వంటీ 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 సెకండ్లో చెప్పాలి ఆల్రెడీ చెప్పాను నేను ఎయిటీన్ నైంటీ సెవెన్ ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ని అమెండ్మెంట్ పెట్టుకున్నామని చెప్పేసి చెప్పుకున్నాం కదా పార్లమెంటు ఆర్డినెన్స్ లో క్యాబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ సమావేశాల్లో మనకు ఆర్డినెన్స్ని పాస్ చేశారని చెప్పి చెప్పుకున్నాం అలాగే మరొకటి ఈ డేట్లో ట్వంటీ ట్వంటీలో మనకి ఏంటంటే ట్వంటీ సెకండ్ ఏప్రిల్లో సో అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలో ఈయన అరుణ్ మిశ్రా గారు రైట్ సో వారు సీనియర్ జడ్జిన అరుణ్ మిశ్రా గారి ఆధ్వర్యంలో ఫైవ్ జడ్ ఫైవ్ జడ్జ్ బెంచ్ అంట ఫైవ్ జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు కాన్స్టిట్యూషనల్ బెంచ్ సో బెంచెస్లో రకాలు ఉంటాయి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అండి ఏంటంటే త్రీ మెంబర్స్ బెంచ్ అంటారు త్రీ మెంబర్స్ బెంచ్ అంటే ఏదైనా ఒక జనరల్గా ఒక కేసు గురించి మనకి జడ్జ్మెంట్ రావాలన్నప్పుడు త్రీ మెంబర్స్ ఇస్తారు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఇక్కడే పేరుంది రాజ్యాంగాన్ని వ్యాఖ్యించవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏదైనా ఒక కేసు రాజ్యాంగాన్ని సవాలు చేస్తూ రాజ్యాంగమే ఉల్ల ప్రాథమిక హక్కులు ఉల్లంఘన చేయబడుతున్నాయి రాజ్యాంగంలో ఉన్న అంశాలు ప్రజలకు అందట్లేదని ఏదైనా కేసు ఫైల్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఫైవ్ మెంబర్స్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ పడతా ఉంటుంది మీరు హిందూ పేపర్ చూస్తూ ఉన్నప్పుడు ఫైవ్ మెంబర్స్ కాన్స్టిట్యూషనల్ ఫైవ్ మెంబర్స్ జడ్జి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని ఉంటుంది సో ఇది దీని యొక్క ఓడ్ యొక్క విధానం మీనింగ్ యొక్క మీనింగ్ మనం చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ వన్ సరికా మీకు డౌట్ రావాలి సార్ అంతా లాక్డౌన్లో ఉంది కదా మరి ఎలా చేశారు సార్ అంటే వీడియో కాన్ఫరెన్స్ సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇల్లు పెట్టారు ఏం చేశారు మా థైవ్ మెంబర్స్ జడ్జ్ బెంచ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వములో మనకి అటు తెలంగాణ ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది ఈ రెండు రాష్ట్రాలలో ఎస్టీ వాళ్ళకి ఎస్టీ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉంటున్నారో అన్ని ఉద్యోగాలందరికీ కూడా ఎస్పెషల్లీ టీచర్ పోస్టులు టీచర్ పోస్టులు అంటే ఎస్జిటి స్కూల్ సెకండ్ గ్రేడ్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వంద శాతం ఉద్యోగాలని ఉపాధ్యాయ ఉద్యోగాలది కూడా గుర్తుపెట్టుకోవాలి డిఎస్సి ద్వారా రిక్రూట్ అవుతారు వీళ్ళు వంద శాతం డిఎస్సి ద్వారా రిక్యూ డిఎస్సి ద్వారా రిక్రూట్ అయినటువంటి విధానాల్లో ఈ ఎస్ ఎక్కడైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారో ఎక్కడైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు ఆ ఉద్యోగాలు వంద శాతము షెడ్యూల్ ట్రైబ్స్కి ఇస్తున్నారు ఉదాహరణకి వచ్చరికి అరకు వ్యాలీ పాడేరు చింతపల్లి భద్రాచలం ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాస్ ఆదిలాబాద్ డిస్టిక్ అని వెళ్ళిపోతా ఉంటాయి ఇక్కడ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వంద శాతము ఉపాధ్యాయులు ఓ టీచర్ పోస్టుల్లో ఎస్టీ వాళ్ళకే ఇస్తున్నారు ఇది రాజ్యాంగానికి విరుద్ధము అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి అన్ఫెయిర్ ఆర్ అన్ రీజనబుల్ అని చెప్పేసి ఇంగ్లీష్ మంచి పదాలు ఆడాడు అనమాట అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగానికి వ్యతిరేకము రాజ్యాంగానికి వ్యతిరేకం సో రాజ్యాంగానికి వ్యతిరేకము అనే పదాంతో దీనికి ఎటువంటి సహేతుకమైన ఆధారాలు లేవు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మొన్న ఆ ట్వంటీ సెకండ్ మనకి ఏప్రిల్లో ట్వంటీ ట్వంటీలో ఇది మనకి కాంటెస్ట్ ఏంటి సార్ అంటే ఇది మనకి న్యూస్ న్యూస్ ఏంటి అని మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇది మనకి కరెంట్ అఫైర్ ఈ న్యూస్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ వెళ్తాను ఇప్పుడు న్యూస్ ఏమని చెప్పుకున్నాం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులలో వంద శాతము ట్రైబల్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ఇస్తున్నారు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి సుప్రీంకోర్టు మనకి తీర్పునిచ్చింది ఇది తీర్పునిస్తూ ఇస్తూ మనకి అరుణ్ మిశ్ర గారు ఏమన్నారంటే అరుణ్ మిషన్ గారు అంటే గిరిజనులు గిరిజనులు అనేవాళ్ళు గిరిజనులకే అంటే ఎస్సీ సారీ ఎస్టీ టీచర్లు ఎస్టీ స్టూడెంట్స్కు మాత్రమే బోధించడం అనేది సరైన ఆలోచన కాదు అన్నాడు సరోన ఆలోచన కాదు ఇట్ ఈస్ నాట్ ఏ రీజనబుల్ ఇట్ ఈస్ నాట్ లాజికల్ టు టీచ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్ టీచర్స్ టు ది షెడ్యూల్డ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి అరుణ్ మిశ్రా గారు అంటే ఈ ఫైవ్ మెంబర్స్ జడ్జిలో ఒకరిని హెడ్గా పెడతారు ఈ అరుణ్ మిశ్రా గారు హెడ్ అనమాట ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ మీకు చెప్పాను అయితే అసలు ఏంటి సార్ భారత రాజ్యాంగంలో మనకి ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మనకి కంటెంట్ ఏంటి చెప్తాను ఫస్ట్ మీకు చూద్దాం ఫస్ట్ ఏం చెప్తానంటే అసలు ఎందుకని ఈ ఫైవ్ మెంబర్స్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ వాళ్ళు వంద శాతం రిజర్వేషన్స్ని వ్యతిరేకించడానికి అసలు బేస్ ఏంటి ఇది మాట్లాడదాం సో బేస్ ఏంటి చెప్తూ అసలు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది రాజ్యాంగానికి అన్నారు కదా కాన్ ఇట్ ఈస్ అన్ ఆర్ అన్ఫెయిలబుల్ అన్ఫైర్ అన్ అన్ రీజనబుల్ అన్నారు అసలు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎవరు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి కమిషన్స్ ఏమున్నాయి షెడ్యూల్స్ ట్రైబ్స్గా ఎవరు గుర్తిస్తారు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఇవన్నీ కూడా నీకు మనకి ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్గా మీకు అంశాలన్నీ కూడా సబ్జెక్ట్ ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను రైట్ ఇది అయితే మనకి ఫైవ్ మెంబర్స్ జడ్జు ఏదైతే వంద శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడానికి వాళ్ళు దేన్ని సపోర్ట్గా తీసుకున్నారు ఇది ఒక పాయింట్ తీసుకుందాం దేన్ని సపోర్ట్గా తీసుకున్నారంటే ఇందిరా సహానీ కేసు అంటారు ఇందిరా సహానీ కేసు అంటారు ఇందిరా సహానీ కేసు అంటారు సహానీ కేసు పంతొమ్మిది వందల తొంభై మూడు జడ్జిమెంట్లో ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ అనేవి యాభై శాతం మించకూడదు ఇరవై యాభై శాతం మించినప్పుడు మీరెందుకని యాభై శాతానికి మించి ఆంధ్రప్రదేశ్లో మీరు రిజర్వేషన్లను ఇస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు మనకి ప్రశ్నించింది తర్వాత ఇక్కడ ఇంకొక బేస్ ఏం తీసుకున్నారు చూద్దాం వీళ్ళు జడ్జిమెంట్లో బేస్ ఏంటంటే రెండో బెంచ్ ఏమన్నారంటే వంద శాతం రిజర్వేషన్లు అనేవి ఎస్టీ వాళ్ళకి ఇవ్వటం వల్ల అదర్ మెరిట్ వాళ్ళు అయినటువంటి ఎస్సీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు అదర్ కమ్యూనిటీ అంట అదర్ క్యాస్ట్ వాళ్ళు లేకుంటే అదర్ కమ్యూనిటీ వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి ఇది వ్యతిరేకము అని చెప్పి చెప్తున్నాడు అంటే ఇంకా మూడో పాయింట్ ఏం సపోర్ట్ తీసుకున్నారంటే ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు అని కూడా వైలేషన్ అవుతున్నాయి ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆరది వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి ఈ మూడు మాటల్ని బేస్ చేసుకుని రిప్స్ ఇల్లు ఇచ్చినటువంటి వడెక్ట్ ఇది మనకున్నటువంటి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నటువంటి అంశాలు ఇప్పుడు మనం సబ్జెక్ట్ లెక్క అసలుకి ఎస్సీ వాళ్ళ ఎస్టీ వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వంద శాతము ఎస్పెషల్లీ అన్నిట్లో కాదు గుర్తుపెట్టుకోవాలి టీచర్స్ ఈ టీచర్స్ రిక్రూట్మెంట్లో ఎప్పటి నుంచి ఇస్తున్నారు సార్ అంటే కేవలం మనకు రెండు వేల సంవత్సరములో నుంచి జనవరి నెల జనవరి నెల రెండు వేల సంవత్సరము నుంచి మనకి ఇస్తున్నారు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఒక పాయింట్ రాశాడు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మనకి ఉన్నటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా మనకి క్యాన్సిల్ అవుతున్నాయనే పదాన్ని ఆడాడు అంటే రెండు వేల సంవత్సరములో నుంచి మాత్రమే మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి రెండు వేలకు ముందు ఉన్నాయా రెండు వేలకు ముందు లేవు ఇది ఒక పాయింట్ రిజర్వేషన్స్ వంద శాతం ఎందుకు ఇస్తున్నారు అంటానికి ఒక రీజన్ ఉంది సార్ రెండు వేల ముందు నుంచి ఎందుకు ఇవ్వలేదు అంటే మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ క్యాపిటల్ డి అంటారు ఏంటి చూడండి ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రత్యేక అధికార స్పెషల్ ప్రొవిజన్స్ అని చెప్పేసి పార్ట్స్ గురించి మనం చెప్పుకున్నాం పార్ట్ నెంబర్ ట్వంటీ వన్ అనమాట ట్వంటీ వన్ పార్ట్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక హక్కులను మనకి ప్రత్యేక అధికారాలు ఇచ్చారు అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రకారం జమ్మూ కాశ్మీర్కే కాకుండా నాగాల్యాండు ఇలా చాలా రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇస్తూ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రత్యేక అధికారాలు ఇచ్చారు ఏంటి సార్ ప్రత్యేక అధికారాలు అంటే లోకల్ అనే పదాన్ని ఆడాడు స్థానిక ఉద్యోగాలు అనేవి స్థానికులకి ఇవ్వాలి ఎట్లా సార్ అంటే ఇంతకుముందు డిఎస్సి అనేటువంటి ఒక ఉద్యోగాలు ఇప్పుడు కూడా అదే ఉంటుంది డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కానీ ఏం తీసుకొచ్చారంటే రెండు వేల సంవత్సరం నుంచి ఎక్కడైతే మనకి ఎస్టీలు ఉన్నారు చెప్పుకున్నాం చింతపల్లి పాడే పాడేరు అరకు భద్రాచలం ఆదిలాబాద్ ఇలాంటి ప్రాంతాలు మనకి కొమరంభీం డిస్టిక్స్ ఇట్లా వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఎస్టీలు ఉన్నారు అందువల్ల ఇది మనకి తీసుకొచ్చారు ఇది ఒక ఆన్సర్ మనం తీసుకోవాలి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్కువ మంది కూడా తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉద్యోగాలు వీళ్ళు పొందుకునే వాళ్ళు సో తెలంగాణ పీపుల్ నష్టపోతున్నారు కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా త్రీ సెవెంటీ వన్ క్యాపిటల్ డి అన్న దాని తీసుకొచ్చి స్థానిక ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలి అని చెప్పారు ఆ సందర్భం ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చరికి ఇది మనకి అసలు కాన్స్టిట్యూషనల్ ముందు అసలు ఏం చెప్తా సార్ మొదటి పాయింట్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది అంటే ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా అని చెప్పేసి ఒక పదం ఉంటుంది ఇదంతా కూడా ఆర్టికల్ ఫోర్టీన్ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పాలి కానీ నేను ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే నేను ఏదైతే రెలవెంట్గా ఉందో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా అని చెప్తూ అంటే చట్టం ముందు అందరు సమానులే చట్టం వలన సమాన రక్షణ అని చెప్పేసి చెప్తా ఉంటారు ఇక్కడ చెప్తూ కొన్ని అంశాలు ఆరుతారు కులము మతము జాతి తర్వాత వచ్చరికి జన్మ నెక్స్ట్ వన్ వచ్చరికి లింగ వర్ణ జాతీయత అంటారు దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఆఫ్ ది క్యాస్ట్ రిలీజియన్ రేస్ నెక్స్ట్ వన్ వచ్చరికి బర్త్ ప్లేస్ జెండర్ అండ్ దెన్ అంటారంటే వర్ణము జాతీయత అంటారు నేషనాలిటీ అండ్ దెన్ కలర్ కలర్బుల్ రిషన్ కలర్బుల్ ఒక ఓడ్ ఇంగ్లీష్లో ఓడి ఉంది మన దీనికి సంబంధించి ఇట్లాగా వర్ణ జాతి అనేటువంటి అనేటువంటి భేదం అనేది ఉండకూడదు అందరూ సమానులే చట్టం ముందు అందరూ సమానులే అంటే ఏంటి సార్ ఈరోజు ప్రభుత్వం మనకు ఒక జీవోని జారీ చేసింది చట్టం అన్నా జీవో అన్నా మనకి ఒకటి కాదు కానీ చట్టం అన్నప్పుడు పార్లమెంట్ చేస్తుంది జీవో అన్నప్పుడు కార్యనిర్వాహక వర్గం ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే చేస్తారు ఇది వేరియేషన్ తెలుసుకోవాలి భారత ప్రభుత్వం జీవోని జారీ చే భారత ప్రభుత్వం కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జీవోని పాస్ చేశారు కాబట్టి ఈ జీవో అనేది చట్టంగా మనకి పరిగణిస్తారు రైట్ అందువల్ల మనకి ఏం జరుగుతూ ఉంది అంటే ఈరోజు కేవలం రిజర్వేషన్స్ అనేవి ఎస్టీ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయటం వల్ల ఏమవుతుంది ఇక్కడ మనకి కులం యొక్క భేదం ఉండకూడదని చెప్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫో ఫోర్టీన్ ఏం చెప్తుందంటే ద డిస్క్రి దర్ ఇస్ అ ప్రొహిబిషన్ ఆఫ్ ది క్యాస్ట్ అని చెప్పేసి చెప్తోంది కానీ క్యాస్ట్ ప్రకారం వంద శాతం మీరు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి దిస్ ఈస్ ద అన్కాన్స్టిట్యూషనల్ అంటే మీకు కొంచెం అర్థం అవ్వాలంటే ఫండమెంటల్ రైట్స్ గురించి కొంత ఐడియా ఉండాలి కాబట్టి మరి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఐదుగురు జడ్జెస్ బెంచ్ ఏమని చెప్పింది దిస్ ఇస్ ద అన్కాన్స్టిట్యూషనల్ అంటే అర్థం ఏంటంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందా లేదా ఒక కులం వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వటం ఏంటిది సో దేశం అనేది విభిన్న కులాల నిలయం కాబట్టి ఆర్టికల్ ఫోర్టీన్ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ చెప్పారు నెక్స్ట్ వన్ వచ్చి ఆర్టికల్ పదిహేను ఏం చెప్తుందంటే సేమ్ కులము మతము జాతి జన్మ లింగ భేదాలు ఉండకూడదు ఇవన్నీ ప్రొహిబిట్ చేయాలని చెప్పేసి ఐదు వర్గాల గురించి చెప్తా ఐదు డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది సో దర్ ఈజ్ నో ప్రొహిబిషన్ ఆఫ్ ది అండర్ ది అండర్ ది సడన్ గ్రౌండ్స్ ఆఫ్ ది క్యాస్ట్ రిలీజన్ రేస్ బర్త్ ప్లేస్ అని చెప్పేసి ఒక ఐదు అంశాలు చెప్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఏం చెప్తా ఉంది మళ్ళీ ఆర్టికల్ పదిహేను ప్రకారం ఈరోజు కాస్ట్ కుల ప్రాతిపదికన మనకి రిజర్వేషన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఉండకూడదు కులం అనేది ఉండకూడదు మతం అనేది పార్షియాలిటీ చూపించకూడదు అని చెప్పేసి ఆర్టికల్ పదిహేను చెప్తాను కానీ ఆర్టికల్ పదిహేను మనం ప్రాక్టీస్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి పదాన్ని చెప్పింది ఆర్టికల్ పదహారు మనం తీసుకుంటున్నప్పుడు సేమ్ కులం మతం జాతి జన్మ లింగ భేదతో పాటు రెండు అంశాలు ఉంటుంది వంశ పారంపర్యము తర్వాత చరికి నివాసము అంటారు హెరిడిటీ అండ్ రెసిడెన్స్ అనే పదాలు మనకు ఉపయోగిస్తున్నారు హెరిడిటీ అండ్ రెసిడెన్సీని బేస్ చేసుకుని పైన ఏదైతే మనం రిలీజన్ రేస్ క్యాస్ట్ జెండర్ బర్త్ ప్లేస్ ఏవైతే ఫైవ్ ఉన్నాయో దాంతోపాటు అడిషనల్గా పదహారవ ఆర్టికల్ సెవెన్ డిస్క్రిమినేషన్ అనేవి ప్రోహిబిట్ చేయబడుతున్నాయి అని చెప్పేసి ఆర్టికల్ పదహారు ఉంటుంది ఆర్టికల్ పదహారు ప్రకారం ఏమవుతుంది ఈరోజు కుల ప్రాతిపదికన ఈరోజు రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆర్టికల్ పదహారు కూడా ఉల్లంఘన జరుగుతూ ఉంటుంది సో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఎస్టీ వాళ్ళకి ఇవ్వడం వల్ల దిస్ ఇస్ అ వయోలేషన్ టు ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఆర్టికల్ సిక్స్టీన్ కాబట్టి ఆర్టికల్ పద్నాలుగులో కుల ప్రాతిపదికన మనకి భయా చూపిస్తూ ఉన్నాం పదిహేను కులం మనకి కాన్స్టిట్యూషన్ మొత్తానికి వైలేట్ చేస్తున్నాం ఈ మూడు అంశాలని ఆధారంగా చేసుకొని మనకి అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలో మనకి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నటువంటి వంద శాతం రిజర్వేషన్స్ అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పింది నోట్ ఇప్పుడు మీకు ఒక బిట్ చెప్తున్నాను ప్యూర్ పాలిటీ ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారుకి సంబంధం ఏంటిది ఆర్టికల్ పదిహేనుకి పదహారుకి మధ్య డిఫరెన్షియేషన్ ఏమైనా ఉన్నదా సార్ అంటున్నది ఇది విద్యాలయాల్లో రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇది ఉపాధి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాలంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనే పదాన్ని మనకు ఉంటుంది సో విద్యాలయాల్లో రిజర్వేషన్స్ ని ఇచ్చే ఆర్టికల్ ఏంటంటే పదిహేను ఉపాధిలో రిజర్వేషన్స్ ఇచ్చేది ఏంటంటే ఆర్టికల్ పదహారు ఆర్టికల్ పదిహేనులో ఎన్ని వివక్షతలు అనేవి ప్రోహిబిట్ చేయబడ్డాయి అంటే ఐదు ఫైవ్ డిస్క్రిమినేషన్స్ ఆర్ ది ప్రొహిబిటెడ్ దాదాపు సెవెన్ డిస్క్రిమినేటర్ ప్రొహిబిటెడ్ ది ఆర్టికల్ సిక్స్టీన్ ఆఫ్ ది రైట్ టు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇది ఈ రెండు క్వశ్చన్స్ చాలా సార్లు మన గ్రూప్ టూలో క్వశ్చన్ అడిగాడు ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇక్కడ మనము ఫైవ్ అనే నెంబర్ కనిపిస్తూ ఉంది కదా సో స్టార్ ఇండియా స్పెషాలిటీ ఇదే ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం చెప్తా ఉంటాం సో ఆర్టికల్ పదిహేను మనం ఐ ఫైవ్ అయిన నెంబర్ని ఆల్ఫాబెటిక్ లేమంటాం ఇలా రాసుకుంటాం ఈ సో ఈ నెంబర్ ఈ అంటే ఏంటిది ఏంటి సార్ అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఫైవ్ ఎఫ్ఐవిఈ ఫైవ్ అని రాసుకుంటా ఉంటే ఈ ఎఫ్ఐ విఈ క్యాపిటల్ లెటర్ తీసుకుంటా ఉంటే ఈ ఫర్ ఎడ్యుకేషన్ ఈ అంటే నెంబర్ అంతా అని చెప్పుకున్నాం ఫైవ్ కాబట్టి ఐదు వివక్షతలు అనేవి మనకి ప్రొహిబిట్ చేస్తా ఉన్నాం మరొక పాయింట్ విద్య ఎందుకోసం అంటే మనం జనరల్గా మనం గుండె మీద చేసుకొని చెప్పండి ఎవరైనా సరే ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఉద్య విద్య చదువుకునే దేనికంటే ఉద్యోగాల కోసం అంటే ఇమ్మీడియట్గా పదిహేను తర్వాత వచ్చే నెక్స్ట్ లెటర్ ఏంటిది ఉపాధి విద్యలో రిజర్వేషన్స్ ఉపాధిలో రిజర్వేషన్స్ గురించి ఆర్టికల్ పదిహేను పదహారు సో ఇది ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం తీసుకున్నాం నెక్స్ట్ చాలా ప్రాముఖ్యమైనది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న ఏరియా అని మీకు క్లారిటీ ఇస్తాను ఇందిరా సహానీ కేసు అని చెప్పేసి మనకి మనకి సుప్రీంకోర్టు వాళ్ళు దీన్ని దీన్ని సపోర్ట్ చేశారు ఇందిరా సహానీ కేసులో యాభై శాతం రిజర్వేషన్లు అనేవి మించకూడదు అని చెప్పేసి చెప్పింది అసలు ఏంటి సార్ ఇందిరా సహాని కేసు అనేది చెప్పండి అంటే చూడండి జాగ్రత్తగా దీన్ని నోట్ చేసుకోండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏం జరిగిందంటే జనతా ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది అట్ట అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏకాధిపత్యంగా జరుగుతోంది నోట్ టు పాలిటీ బిట్ సో జనతా గవర్నమెంట్ ప్రధానమంత్రి ఎవరు మనకు అందరూ తెలుసు మొరార్జీ దేశాయ్ సో మొరార్జీ దేశాయ్ ఇస్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ ఏతర మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు కాంగ్రెస్ ఏతర మొట్టమొదటి పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మొరార్జీ దేశాయ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనతా గవర్నమెంట్ నోట్ నెంబర్ టూ జాగ్రత్త తీసుకోవాలి క్వశ్చన్ ఏంటంటే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వము మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వము ఐదు సంవత్సరాలని పూర్తిగా పరిపాలించేసినటువంటి మొదటి ఎవరు పార్టీ ఎవరు బీజేపీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు సార్ అంటే డెబ్బై ఏడులో వచ్చిన ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభైలోనే అంటే ఇన్ త్రీ ఇయర్స్లోనే పడిపోతుంది సరైన మద్దతు లేకపోవటం వల్ల కాబట్టి ఎగ్జామినర్ మనం ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడంటే మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర మంత్రి పార్టీ అన్నప్పుడు మరార్జి దేశాయ్ కానీ కీ పాయింట్ క్వశ్చన్లు ఏముంటుందంటే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రధానమంత్రి ఎవరంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకి కనిపిస్తారు మొట్టమొదటి పార్టీ బీజేపీ ఇక్కడ పక్కన పెట్టండి ఇక జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మనకి మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రసాద్ మండల్ అంటారు ఆయన పేరు మీదనే మనం ఏమంటామంటే మండల్ కమిషన్ అంటారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జనతా ప్రభుత్వం ఏం చేసిందంటే దేశంలో వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించండి అని చెప్పేసి మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది జనతా ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభైలో రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి రిపోర్ట్ అమలులోకి రావాలి కదా సో దానికన్నా ముందు రిపోర్ట్లో ఏమని చెప్తా ఉంది వినండి ఓబీసీ వాళ్ళకి తప్పనిసరిగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పింది ఇదికి పాయింట్ గుర్తుపెట్టుకోండి అయితే ఈరోజు జనతా ప్రభుత్వం రిజర్వేషన్స్ ఇచ్చిందా సార్ అంటే లేదు ఎందుకని పంతొమ్మిది వందల ఎనభైలో జనతా ప్రభుత్వం మనకి ఫాల్ డౌన్ అయిపోయింది లేదు ఓడిపోయింది ఇక కాలగర్భంలో వస్తున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో మనకి ఏం జరిగిందంటే కాంగ్రెస్ వర్గం నుంచి బయటకు వచ్చినటువంటి సింగ్ రక్షణ మంత్రిగా పనిచేస్తాడు కాంగ్రెస్లో సింగ్ ఆధ్వర్యంలో మనకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది పంతొమ్మిది వందల తొంభైలో నోట్ గుర్తుపెట్టుకోవాలి మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది జనతా ప్రభుత్వం డెబ్బై ఎనిమిదిలో అయితే ఈ రిజర్వేషన్లు అనేవి అమలు చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం మాత్రం విపి సింగ్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఒకసారి ఓబీసీలకు సంబంధ ఇదే బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు ఓబీసీలకు సంబంధించి మొట్టమొదటి కమిషన్ వేసినటువంటి ప్రభుత్వం వచ్చరికి జనతా ప్రభుత్వము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రైట్ ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్స్ ఇక్కడ అక్కడేమో గుర్తించమన్నది ఓబీసీ కులాలని ఓబీసీ అంతకుముందు కాకేల్కర్ ఇక్కడ మనకి రిజర్వేషన్లను అమలు చేసినటువంటిది ఎవరు అంటే మనకి సింగ్ ప్రభుత్వము మనకి పంతొమ్మిది వందల తొంభై ఇది జరిగిన పాయింట్ మనకి ఎగ్జామ్ ఓరియంటెండ్లో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడే వచ్చింది ప్రాబ్లం ఏంటి సార్ అంటే ఎప్పుడైతే మనకి రిజర్వేషన్లని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వచ్చిందో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇందిరాసహానీ అంట ఈ యొక్క లేడీ ఇందిరా సాహ్ని లేకుంటే సహాని అంటాం సో ఇందిరా సహాని అనేటువంటి మనకి ఇంగ్లీష్లో ఓడి కరెక్ట్గా ఉంటుంది సాహ్ని అంటనమాట ఇందిరా సాహ్ని అనేటువంటి ఒక లేడీ ఏదైతే సింగ్ ప్రభుత్వము ఓబీసీ వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇస్తుందో ఈవిడ సుప్రీంకోర్టులో కేసు సవాల్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే ద ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఓబీసీ రిజర్వేషన్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ అనే పాయింట్ చెప్పింది తర్వాత ఏం చెప్పింది సార్ నీడ్ నాట్ టు ఎక్సీడ్ ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ రిజర్వేషన్ అని చెప్తూ ఉంటుంది యాభై శాతం కన్నా రిజర్వేషన్లు అనేవి మించకూడదు ఇది గుర్తుపెట్టుకోండి రెండు పాయింట్లు ఇప్పింది సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏంటిది తొంభై మూడులో ఓబీసీ వాళ్ళకి ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే కానీ రిజర్వేషన్లు మీ ఇష్టానుసారంగా ఇవ్వకూడదు యాభై శాతం అంటే వంద శాతం రిజర్వేషన్లను తీసుకుంటా ఉంటే యాభై శాతం రిజర్వేషన్స్కి ఇవ్వాలి యాభై శాతం మెరిట్కి ఇవ్వాలి ఇట్లా రిజర్వేషన్స్కి ఫిఫ్టీ దాటకూడదని చెప్పినటువంటి మొట్టమొదటి ఎవరంటే ఇందిరాసహానీ కేసు ఇది మనకి పాయింట్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి వ్యక్తి ఇందిరా సాహ్ని సో ఇందిరా సహాని లేకుంటే ఇందిరా సాహ్ని మనకి ఇచ్చినటువంటి సాహ్ని ప్లేస్లో మనకి ఇచ్చినటువంటి కేసుని ఇంకో పేరుతో మనం పిలుస్తాము దీన్ని మండల్ కమిషన్ కేసు అంటారు గుర్తుపెట్టుకోవాలి సహాని అనేటువంటి ఆవిడ లేడీస్ ఓబీసీ వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిన ఆవిడ ఈ మండల కమిషన్కు సవాల్ ఆ ఇచ్చిన రిపోర్ట్ని సవాల్ చేశారు కాబట్టి సహాని కేసు అని లేకుంటే మండల్ కమిషన్ అన్నా సరే రెండు ఒక్కటే ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు టోటల్గా మనకి వంద శాతం రిజర్వేషన్లు అనేవి అన్కాన్స్టిట్యూషనల్ దేని చేసి చెప్పుకున్నాం మనం పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇచ్చినటువంటి హయ్యస్ట్ మనకి మెయిన్ జడ్జిమెంట్ మనకి ఇందిరా సహాని కేసు ఇక ఏం చెప్పుకున్నాం కాన్స్టిట్యూషన్కి వస్తా ఉన్నప్పుడు ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు వైలేట్ అవుతున్నాయని చెప్పేసి చెప్పుకున్నాము ఇది మనకి బేస్ పాయింట్ ఏంటంటే సార్ ఎస్టీలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే సో అంతవరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి ఇంకా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనాలిసిస్లో భాగంగా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన అంశాలు మనం చెప్పుకుందాం షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక సామాజిక వర్గం అంటే ఒక సామాజిక వర్గం అంటే ఏమంటాం ఒక ఒక మతానికి సారీ కులానికి సంబంధించిన వాళ్ళని సామాజిక వర్గంగా మనం చెప్పుకుంటాం జనరల్గా ఏదైనా ఒక సామాజిక వర్గాన్ని ఎస్టీలుగా గుర్తించాలి అంటే ప్రధానమైనటువంటి ఎవరు దీనికి ఆమోదించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్ పలానే సామాజిక వర్గము షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఎవరు దీన్ని గుర్తిస్తారంటే రాష్ట్రపతి గుర్తిస్తాడు రాష్ట్రపతి సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎస్టీలుగా చెప్పాలి లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంత సామాజిక వర్గాన్ని ఎస్టీలుగా గుర్తించాలి అంటే ప్రధాన అధికారం ఎవరికి ఉంది రాష్ట్రపతికి ఉంది నోట్ ఇది మొన్న గ్రూప్ టూ క్వశ్చన్ ఎవరిదంటే రాష్ట్రపతి తమ నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ని సంప్రదించాలి ఈ మస్ట్ బి కన్సల్ట్ అటన్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్స్ అంట ఈ గవర్నర్ ఎవరైతే రాష్ట్రానికి ఉంటాడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అనే వ్యక్తిని సంప్రదించి రాష్ట్రపతి పలానా సామాజిక వర్గము ఎస్టీలుగా గుర్తిస్తుంది ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఎస్టీల జాబితాకు సంబంధించి ఏమైనా మార్పులు చేయాలి ఇది క్లిస్టిక్ సంబంధించి ఏమైనా మార్పులు చేయాలి రిజర్వేషన్లు పెంచాలి తగ్గించాలి ఇంకోటి ఇంకోటి ఏమైనా గుర్తించడం మాత్రం ద ఐడెంటిఫై ఈజ్ ద ఫైనల్ అథారిటీ బై దిస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ దర్ ఎనీ ఛాంజ్ చేంజెస్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎవరికి వస్తుందంటే ద పార్లమెంట్ ఆఫ్ ది ఇండియా సో పార్లమెంటు భారత పార్లమెంటు మాత్రమే అధికారం ఉంటుంది ఇక్కడ మూడు పాయింట్లు చెప్పాను రాష్ట్రపతి గుర్తిస్తాడు అయితే గవర్నర్ని సంప్రదిస్తాడు పార్లమెంటు మాత్రమే జాబితాని మనకి తయారు జాబితా మాత్ర సవరించే అధికారం పార్లమెంటుకి మాత్రమే ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చరికి షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది ఇంకొకటి ఇంపార్టెంట్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ అనేది ఎస్సీ కమిషన్కి సంబంధించింది ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ అనేది మనకి షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటిది దీన్ని మనకి ఏం చేశారంటే ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడు గుర్తుపెట్టుకోండి గ్రూప్ టు వాళ్ళు ఎయిటీ నైన్త్ అమెండ్మెంట్ ఆఫ్ ది టూ థౌజండ్ త్రీలో ఏం చేశారంటే షెడ్యూల్డ్ క్యా కమిషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ నుంచి షెడ్యూల్డ్ ట్రైబు కమిషన్ అని చెప్పేసి ఒక ఏ అటువంటి ఆర్టికల్ని మనకి ఇన్కార్పొరేట్ చేసి కొత్తగా షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ అని మనకి ఏర్పాటు చేశారు ఈ కమిషన్ మనకి సో షెడ్యూల్డ్కి సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి మనకి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఇది మనకున్నటువంటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎనాలజీ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇంద్రసహాని కేసు పద్నాలుగు పదిహేను పదహారు ఆర్టికల్స్ తర్వాత ఎస్టీ కమిషన్స్ని అసలు ఎస్టీ కులాలని ఎవరు గుర్తిస్తారనేది హండ్రెడ్ పర్సెంట్ నేను కవర్ చేశాను సో కాబట్టి సో అభ్యర్థులు దీన్ని గుర్తించి మంచిగా నోట్స్ రాసుకొని ఇలా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ